నాకు ఇవాళ చాలా గర్వంగా ఉంది రెండు కారణాల వల్ల. ఒకటి, నేను వాహిని స్టూడియోస్లో సౌండ్ రికార్డిస్ట్గా పనిచేస్తున్న రోజుల్లో నాకు శ్రీ ఎల్వి ప్రసాద్ గారికి ఉన్న అనుబంధాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం మరి రమేష్ ఇచ్చినందుకు, తర్వాత రాజమౌళి గారి పక్కన కూర్చొని ఈ స్టేజ్ పంచుకున్నందుకు. ట్రూ, ఎందుకంటే మనం సినిమా వాళ్ళం చాలా మాటలు సభా మర్యాద కోసం ఇద్దరు చప్పట్లు కొడతారనో మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా, బట్ ఇట్స్ నాట్ దట్. నన్ను ఎవరో అడిగారు, ఒక టీవీ రిప్రజెంటేటివ్, ఇప్పుడు మీకు చాలా ఫండ్స్ ఉంటే మీరు బాహుబలి లాంటి సినిమా తీస్తారా తీయగలరా అని. ఒక్క ఫ్రేమ్ కూడా తీయలేదని చెప్పాను నిజంగా నేను, ఒక్క సాంగ్ ఒక పల్లవి కూడా తీయలేదు నేను. ఎందుకంటే ది మ్యాగ్నిట్యూడ్ అని నేను కానీ, విత్ వాట్ డివోషన్ అండ్ బ్యూటీ దట్ పిక్చర్ ఈజ్ మేడ్ ఈజ్ సంథింగ్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్ యాజ్ లాంగ్ యాజ్ సినిమా ఎగ్జిస్ట్. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. అందుకని ఐఎమ్ వెరీ ప్రౌడ్ రాజమౌళి టు బి విత్ యూ టుడే. అండ్ ప్రసాద్ గారితో నా అనుబంధం ఎట్లాంటిదంటే, ఆయన దర్శకుడిగా ఉన్నప్పుడు నేను సౌండ్ రికార్డిస్ట్గా చాలా సినిమాలకు పనిచేశాను. ముఖ్యంగా నాకు గుర్తుందల్లా మంగయ్యర్ తిలకం సినిమా. నా వర్కింగ్ స్టిల్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉండాలి ఒకటి, మేమందరం కలిసి శివాజీ గారు పద్మిని మేమందరం కలిసి తీసుకున్న స్టిల్. ఆయన మార్గదర్శి అని ఒక ప్రోగ్రాం వస్తుంటుంది ఈనాడులోనప్పుడు ఈటీవీలో. రియల్గా మన అందరికీ మార్గదర్శి ప్రసాద్ గారు. వు షుడ్ లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్ స్టోరీ, ఫ్రమ్ వాట్ హంబుల్ బిగినింగ్స్ హెస్ కమ్, ఎంత మహావృక్షమై వటవృక్షమై మహానుభావుడై గొప్పవాడై ఇంత ఉన్నా కూడా ఏనాటికి ఆయనలో కించిత్ గర్వం నేను చూడలేదు. చివరి దాకా నేను ఆయన ఒకసారి ఫ్లాట్లో ఉండగా ఒక ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళటానికి వెళ్ళాను చాలా రోజుల కిందట మద్రాసు. అప్పుడు కూడా ఆయన పాత మాటలు గుర్తుపెట్టుకుని కాసేపు కూర్చోబెట్టుకుని మాట్లాడారు. నిజానికి అంత అవసరం లేదు ఆయనకి, మాబోటి చిన్నవాళ్ళతో అంత తనువుగా ఉండవలసిన అవసరం లేదు. అలాంటి మహావ్యక్తికి పుట్టినటువంటి రమేష్ వీళ్ళందరూ కూడా చాలా ధన్యజీవులు. వారందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఫుట్ స్టెప్స్లో ఉంటూ అది అభివృద్ధి చెందేట్టుగా చేయటం అనేది చాలా అభినందనీయం. ఆయనకి నేను పరోక్షంగా ఒక గురువుగా భావిస్తున్న గురుదక్షిణ ఎలా చేయించుకున్నానంటే, నేను కూడా వారిలాగానే కంటి ఆపరేషన్ ఇక్కడే చేయించుకున్నాను ప్రసాద్ గారు అంటూ, అదే గురుదక్షిణ ఇచ్చింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ రమేష్ ఫర్ యువర్ స్కూల్ ఫర్ ద ఎవ్రీథింగ్ అండ్ దిస్ ఇస్ ఎ గ్రేట్ అకేషన్ ఫర్ మీ టు రికలెక్ట్ రిక్రాచులేట్ ఆల్ మై స్వీట్ మెమరీస్